మీరు ఎంతోమంది సింగర్స్తో మీ పాటలు పాడించి ఉంటారు. అందులో ఒక అంటే అద్భుతమైన లెజెండ్ అని చెప్పుకోవచ్చు ఆశా భోన్స్లే గారు. ఆశా భోన్స్లే గారు మీ దగ్గరకు వచ్చి పాడుతున్నప్పుడు ఫస్ట్ అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆశాజీతో పాడుతున్నప్పుడు చాలా సంతోషం, థ్రిల్లింగ్, ఈ పాడాలన్నీ చాలా ఎక్కువ ఉండేది. ఎందుకంటే తన రేంజ్లో పర్ఫామ్ చేసింది. ఎట్లా అంటే ఒక తెలుగు అంటే లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు ఎట్లా ఎంత ఈజీగా కమాండ్ కంట్రోల్తో పాడతారో అలా డ్యాన్స్ చేస్తూ పాడుతుంటే ఆనందం వేరున్నది. మర్చిపోయా, ఒక చిన్న ఏదో మిస్టేక్ అది ఫైనల్ కట్లో వచ్చింది అది నేర్పావు అని. ఫస్ట్ సునీత గారితో పాడించారు, దాని తర్వాత ఆడియో రిలీజ్ అయ్యే వరకు ఆశా భోన్స్లే గారు పాడారని సునీత గారికి తెలియకపోవడం, అంటే ఇలాంటి రూమర్స్ వచ్చాయి. అంటే రూమర్సా, అది ఎంతవరకు నిజం ఏంటంటారు? రూమర్స్ ఏం కాదు, సునీత గారు పాడారు ఈ ఫిలింలో 2 సాంగ్స్ పాడారు. అయితే అప్పటికి మేము ఒక స్టోన్ వేసి ఉన్నాం అక్కడ. అంటే ఆశా భోన్స్లే గారికి ఫోన్ చేస్తున్నా నేను, చేస్తుంటే ఆమె ఏమన్నదంటే ఐ మీన్ యుఎస్ఏ తీస్తారు కావంగా కాల్ కీజి అని అన్నది. ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్, ఫిలిమ్స్ ఎట్లా ఉంటాయి అంటే రేపే రిలీజ్ అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. సరే దూరపు కొండలు నన్నుగా ఉంటాయి అంటే ఒక మామూలు కమర్షియల్ సింగర్ అయితే కనుక వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. వాళ్ళని కోరుకుంటే కనుక సింపుల్గా డబ్బులు ఇచ్చేసి పాడిచ్చేసేసుకొని మనం ఆత్మసంతృప్తి ఇచ్చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆశా భోన్స్లే గారు, లతా మంగేష్కర్ గారు ఇలాంటి లెజెండ్స్ విషయానికి వస్తే డబ్బులు అనేవి ముఖ్య భూమిక వహించేదండి. కేవలం వాళ్ళతో మనం ఎలా ఇచ్చేస్తున్నాము, ట్రీట్ చేస్తున్నాం, ప్రవర్తిస్తున్నాం, ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, బేసిక్గా అంతకన్నా ముందు విషయం ఎంత గొప్పగా ఉంది అనేది ఇంపార్టెంట్. కంపోజిషన్ వాళ్ళకి నచ్చడం ఇంపార్టెంట్, నచ్చిన తర్వాత మనం వాళ్ళను ఎలా కన్విన్స్ చేయగలుగుతాం అనేది ఇంకొక ఇంపార్టెంట్ విషయం. సో తర్వాత ఏంటంటే సునీత చాలా బాగా పాడింది, చాలా బాగా పాడింది, చాలా ఇష్టాన్ని కూడా పెంచుకుంది ఆ పాట విషయంలో నాకు తెలుసు చాలా స్పష్టంగా. ఎందుకంటే వంశీ కావచ్చు, నేను కావచ్చు, అందరు కూడా ఆ పాట చాలా అదేదో నేనే కొత్తగా చేశానేమో అనిపించింది నాకు ఆ పాట విషయంలో. అంటే నా స్టైల్కే కొంచెం డిఫరెంట్గా వాయిస్ కల్చర్లో వెళ్ళిన కంపోజిషన్ అది. అది ఆ లోపల తను ఆశాజీ విల్లింగ్ ఇవ్వడం నేను చెప్పాలి, నా బాధ్యత కాబట్టి నేను డైరెక్టర్కి చెప్పాను. వాళ్ళు ఊరుకోరు, అంటే ఒక ప్రోడక్ట్కి ప్రోడక్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ వ్యక్తులకన్నా కూడా ప్రోడక్ట్ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు వంశీ. ఎవరైనా కూడా కరెక్టే, అది మనం ఏం చేసైనా సరే ఒక ప్రోడక్ట్కి ఒక అందంగా ఒక రూపకల్పన చేయాలి, ఒక కొత్తదనం క్రియేట్ చేయగలగాల అనే యాంగిల్లో ఆలోచించాము. డెఫినెట్గా నీకు హెల్ప్ అవుతుంది, కొన్ని విషయాలు నువ్వు మరీ ఇట్లా మొండిగా ఉండొద్దు అని చెప్పి చాలా సీరియస్గా చెప్పారు నాకు. సరేలే, సినిమా ఇండస్ట్రీ అట్లాగే ఉంటుంది. ఒక్కసారి ఆ పాట మా వ్యూవర్స్ కోసం పాడతారా? నాలో ఊహలకు నాలో ఊసులకు నడకలు నేర్పావు. ఒక అద్భుతమైన కంపోజిషన్ తయారు చేయడానికి నాకు పట్టే కాలం చాలా ఎక్కువ, ఎందుకంటే దాని ప్రాసెసింగ్ టైం చాలా ఎక్కువ ఉంటుంది. నువ్వే నా పాట ఉంది, కొన్ని వందల గంటలు ప్రాక్టీస్ చేసింటా నేను. అంత రేంజ్లో ఉన్నదాన్ని ఏదన్నా ఉంటే దాన్ని ఆర్కెస్ట్రేషన్కి డైవర్ట్ చేసి ఓకే. ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ అందించారు, అంటే మీ మ్యూజిక్ వల్లే సినిమాలు హిట్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో మీకు కొంచెం గ్యాప్ వచ్చింది, మరి ఎందుకు వచ్చింది అంటారా గ్యాప్? గ్యాప్ ఏమైందంటే చందమామ తర్వాత నేను చేసిన ఇయర్ మొత్తం బాగా వర్క్ చాలా ఎక్కువగా ఉండింది. తర్వాత ఏం చేశానంటే నాకు రెస్ట్ తీసుకోవాలనిపించింది, అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ తీసుకుందాం అనుకున్నా. ఆ టైంలో నాకు వచ్చిన వాళ్ళను చాలా నిష్కర్షగా మొండిగా నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్స్ చేయకూడదు అని ఒక డెసిషన్ తీసుకొని నేను చెయ్యనండి, నేను చేయలేను, నా హెల్త్ పోతుంది ఇట్లాగే చేస్తూ పోతే నేను కావాలి నాకు అని చెప్పి ఇది చేసుకున్నా. దట్టు కామెంట్స్ రా చాలా వచ్చేవి, అరే మొనాటిన అయిపోతుందిరా, క్లాసిక్ సైడ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేయాలి నువ్వు, ఓ పక్క కమర్షియల్ ఫిలిమ్స్ చేస్తే అవి అన్ఫార్చునేట్లీ అవి వర్కౌట్ అవ్వాలా, అబ్బలాదూర్ కానీ ఇంకోటి కానీ, బలే దొంగలు
సిద్ధుపురం శ్రీకాకుళం మళ్ళీ అది నా స్టైల్ ఆఫ్ మ్యూజిక్ లోకి లాక్కెళ్తా ఉంది. అక్కడ అక్కడే అప్రిషియేషన్స్ వస్తున్నాయి. ఇది ఏంటంటే ముద్ర రాక్షసం అంటారు. అది ఎట్లా ఉంటుందంటే మనం ఒక విషయంలో ఏదైనా సక్సెస్ అయితే దాంట్లోనే ఆ యాంగిల్లోనే చూడడం మొదలు పెడతారు. నేను మాస్ ఏదైనా చేసాను అనుకోండి, దాన్ని ఒప్పించడం చాలా కష్టం. నా పేరు వేయకుండా వేరే ప్రమోట్ చేస్తే బహుశా ఈజీగా హిట్ అయిపోతుందేమో తెలియదు మరి, అలా అనిపించింది నాకు. కాబట్టి అందుకే ఈ మధ్య చేసిన మొన్న రిలీజ్ అయిన నాకో లవర్ ఉంది, అందులో మంచి మోడర్న్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. అంటే బోమ్ 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 దాలి గ్యాంగ్ చిన్న తప్పు చేసే చెప్తే సిగ్గేసిందా. ఈ మధ్య నేను వింటున్నా చాలా పాటలు, ఆ ఎక్కువ ఆ మెకానిజం ఆ శాంపిల్స్ ఆ హోర్లో లిరిక్ వినపడలేదు, సౌండ్ వినపడదు, ఏది క్లారిటీ ఉండదు, ఒక్క పాట గుర్తులేదు ఈ మధ్యకాలంలో. అదేంటో నేను చాలా ప్యానల్స్లో చేశాను, ఇంకోటి నంది కమిటీలో కావచ్చు, ఇంకో మిర్చి ప్యానల్ కానీ, వీటిలో ఉన్న పాటలు ఏంటంటే తృప్తి లేదు, ఏమీ లేదు. అది ఏంటో రావాలి, మంచి పాటలు రావాలి, అది నా నుంచే రావాలి అనే అత్యాష దురాశ ఇవన్నీ ఏమీ లేవు నాకు. నా అదృష్టం శేఖర్ కొంబల గారి ద్వారా వేటూరు సుందరరామూర్తి గారుతో, అంటే ఎక్కడ అది కూడా హ్యాండిలింగ్ అది ఒక్కొక్క మీటర్ అంటారు వర్డ్ ఉంటుంది మా దాంట్లో సాహిత్యాన్ని అంటే ట్యూన్లో రాసే పద్ధతిని మీటర్ అనుకో అంటారు. దాంట్లో ఇమిడిపోయేలా అంటే స్వరాలకు ఇమిడిపోయేలా అద్భుతంగా ఫిట్ చేసేవారు ఆయన వేటూరు గారు. దాదాపుగా 7-8 సినిమాలు మ్యాక్సిమం సింహభాగం అంతా సుందరరామూర్తి గారు రాశారు నాకు. తర్వాత అందంగాలైనా చూసి ఆ పాట రాసినప్పుడు నేను నవ్వుకున్నా, ఎంత సింపుల్ వర్డ్ అంత ఈజీగా అంటే అంత ఈజీగా రాశారు ఆయన కూడా, చాలా ఫాస్ట్గా రాశారు. సాహిత్యానికి కానివ్వండి, తెలుగుదనానికి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చే కే విశ్వనాథ్ గారు కానివ్వండి, బాపు గారు, ఇలా వంశీ గారు, పెద్ద వంశీ గారు అండ్ కృష్ణవంశీ గారు కూడా చాలా బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు, అలాంటి వాళ్ళతో వర్క్ చేయలేదని మీకు ఎప్పుడైనా లోటుగా అనిపిస్తూ ఉంటుందా? నేను విశ్వనాథ్ గారిని చాలాసార్లు కలిశాను, అంటే చాలాసార్లు నాకు ఆయన ఎయిర్పోర్ట్లోనే కలిశారు. తర్వాత 1-2 ఇంట్లో అక్కడిక్కడ కలుస్తూ ఉంటాం ఫంక్షన్స్లలో. అక్కడ మొదట్లో అడిగాను నేను, సార్ మీతో ఫిలిం చేయాలని ఉంది అని, నేను నీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం రాధాకృష్ణ, ప్రాబ్లం ఏంటంటే నేను విఆర్ఎస్ తీసుకునే దశలో వచ్చేవాళ్ళని అన్నారు. ఆయన అంటూ అంటూ కూడా సినిమాలు చేశారు రెండు. నేను అదే చెప్పాము అన్న కూడా, సార్ మీరు ఇలా అంటారు సినిమాలు చేస్తున్నాయి అన్నారు అని అన్నారు. ఇప్పుడు మీకు ఒక ర్యాపిడ్ ఫైర్ అండి, మేము అడిగిన క్వశ్చన్స్కి 4 ఆప్షన్స్ ఇస్తాం, అందులో ఒకటే మీరు చూస్ చేసుకుని ఆన్సర్ చెప్పాలి. ఓకే, మీరు సంగీతం అందించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చినది? ఆనంద్, గోదావరి, చందమామ, కాంచన్మాల, కేబుల్ టీవీ. గోదావరి. మీకు ఎందుకు గోదావరి బాగా నచ్చింది? గోదావరి ఎందుకు బాగా నచ్చిందంటే అందులో చాలా సున్నితమైన విషయాలు చాలా ఉన్నాయి గోదావరిలో. చందమామ కూడా వర్కౌట్ అవుతుంది బట్ అది కమర్షియల్ ఫీలింగ్. మీ డైరెక్టర్స్లో మీకు బాగా కంఫర్ట్గా అనిపించిన వారు ఎవరు? శేఖర్ కమ్ముల, కృష్ణవంశీ, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, ఈశ్వర్ రెడ్డి. అందరూ కంఫర్టే, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అలా చెప్పడం సాధ్యం కాదు యాక్చువల్గా. మీకు బాగా నచ్చిన సంగీత దర్శకులు ఎవరు? కేవీ మహాదేవన్, చక్రవర్తి, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్. కేవీ మహాదేవన్, డౌటే లేదు. మీరు కంపోజ్ చేసిన పాటలలో మీ మనసుకు దగ్గరైన పాట యమునా తీరం సంధ్యారాగం, అదొకటి, ఉప్పొంగెలే గోదావరి, లేకపోతే నాలో ఊహలకు నాలో, అది తెల్లవారు పోనీకు ఈరేయిని చేజార నీకు ఆ సాంగ్. ఈ 4 సాంగ్స్లో మీకు బాగా మనసుకు దగ్గరైన సాంగ్? మనసుకు దగ్గరైన సాంగ్ అంటే యమునా తీరం సంధ్యారాగమే. అలనాటి గాయని మణుల్లో మీకు ఎవరి పాటలు అంటే ఇష్టం? పి లీల గారు, జిక్కి, సుశీలమ్మ గారు, జానకమ్మ గారు. ఇది కూడా టఫ్ క్వశ్చన్. సుశీలమ్మ చాలా స్వీట్ వాయిస్, ఇప్పటికీ కూడా